అనంతకృష్ణ గారు. ఓం ఓం ఓం. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ఆయామి సంస్కృతం సమ్యక్, సంస్కృతమాతరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. గతదినస్య పాఠః కిమపి కోపి నాస్తి. సమీచీనం న ఆగతం, తత్ర మధ్యే మధ్యే భగ్నం జాతం, పునః ఆగతం, నిష్కాస్య పూర్వతః పునః వక్ష్యామి, ప్రారంభతః పునః వక్తుం ఇచ్ఛామి. తథా ప్రారభ్య పూర్వం పరహ్యస్తందినే కించిత్ యావత్ పర్యంతం ఉక్తం తదనంతరం ఇదానీం మయా స్వీక్రియతే ప్రారభ్యతే చ. నవ్యాస్తు కావ్యే నాట్యే చ కవినా నటేన చ ప్రకాశితేషు విభావాదిషు వ్యంజన వ్యాపారేణ వ్యంజన వ్యాపారేణ దుష్యంతాదౌ శకుంతలాది రతౌ గృహీతాయాం అనంతరం చ. సహృదయ ఉల్లాసితస్య భావనా విశేష రూపస్య దోషస్య మహిమ్నా కల్పిత దుష్యంతత్వావచ్ఛాదితే స్వాత్మని ఆత్మజ్ఞాన స్వాత్మని అన్యజ్ఞాన అవచ్ఛిన్నే సుక్తికా సకల ఇవ రజతఖండ సముత్పద్యమానః అనిర్వచనీయ సాక్షిభాస్య శకుంతలాది విషయక రత్యాదిరేవ రసః ఇది తేన ఉక్తం. శ్రవ్యకావ్యేషు శబ్దద్వారా విభావ అనుభావ సంచారి భావానాం ప్రకాశనం కరోతి. దృశ్యకావ్యే తు నటః అభినయ ద్వారా విభావ అనుభావ వ్యభిచారి భావానాం ప్రకాశనం కరోతి. సామాజికస్య శ్రవ్యకావ్య పఠనేన దృశ్యకావ్య అవలోకనేన చ విభావాదీనాం జ్ఞానం ప్రథమం భవతి. అనంతరం కావ్యస్య వ్యంజనావృత్తౌ దుష్యంతాదిషు శకుంతలా విషయక రతిః జ్ఞానం భవతి. అర్థాత్ శకుంతలా విషయక అర్థాత్ వ్యంజనావృత్తి ద్వారా దుష్యంత శకుంతలా విషయక రతిమాన్ ఇది భావ జ్ఞాయతే భవతి. అండి హృదయ హృదయత్వేన ప్రాదుర్భావితస్య నమ పోషితస్య భావనా విశేష రూప విలక్షణ భావనాత్మక దోషస్య దోష నామ భ్రమకారణస్య దోష నామ భ్రమకారణం భ్రమకారణం అంటే పొరపాటు కారణం అన్నమాట, దాని దోషము అన్నాడు. ప్రభావానాం కల్పితం ఆత్మని అసత్ అపి సత్వేన జ్ఞాతం. దీని మూలంగా భ్రమ మూలంగా ఏం జరుగుతుంది, అసత్తు కూడా సత్తులాగా భావించబడుతోంది. అపి సత్వేన జ్ఞాతం అవాస్తవికం యత్ విద్యతే తత్ వాస్తవికం భవతి వా. అసత్ సత్రూపేణ భావ వాస్తవికం వా, సతి వాస్తవికమా అవాస్తవికమా? సతి వాస్తవికమే కదా. అసత్ సత్తులాగా భావించడం అసత్ సత్తులాగా కాదు, భ్రమ అవాస్తవికం అవాస్తవికం. దుష్యంతత్వేన ఆచ్ఛాదితే
अज्ञान अवच्छिन्ने तत् अभावत्वत् अभाववत् अप्रपगमान अभावत् विशेष विशेष्यक तत् प्रकारक ज्ञानस्य भ्रमस्य अभ्युपगमात् तस्य भ्रमः भवति दुष्यन्तत्वं अभाववन्तमपि आत्मनि दुष्यन्तत्वेन जानतः सहृदयस्य स्वात्मनि अंते दुष्यन्तत्वं अभावक अभाववन्तं दुष्यन्तत्वं అనేటువంటిది అభావము అని తెలుసుకున్నాడు అతడు ఆత్మని తన మనసులో దుష్యంతత్వేన జానతః దుష్యంతులాగానే భావించడం చేత సహృదయస్య స్వాత్మని సహృదయుని యొక్క ఆత్మయందు శుద్ధి కంటే సకలం అంటే ఖండం సుక్తిక సుక్తికా సకల ఇవ అన్నారు సుక్తికా సకలం అంటే సుక్తి ఖండము సుక్తి అంటే ముత్యము చిప్ప లాంటిది అన్నమాట ఓకే అంటే ముత్యమే సుక్తికా సకల ఇవ రజత ఖండం అంటే సుక్తి ముత్యం అనేటువంటిది అంటే ముత్యము చిప్ప సుక్తి అంటే అది అంటే ముత్యము చిప్ప ఓకే దాని ముక్క చూస్తే అవి ఎలా ఉంటాయి ముత్యాలలాగా అనిపిస్తుంది రజతంలాగా బండిలాగా భావించబడుతుంది ఓకే ఆ సకలం సుక్తి ఖండం అనేటువంటిది రజత ఖండ సుక్తికా ఖండే వాస్తవిక రజతత్వం భావవత్యపి రజతత్వేన జాయమానే అందులో లేదు రజతత్వం లేదు కానీ తత్వంలాగా జాయమానే సముత్పద్యమాన జాయమాన అంటే సముత్పద్యమాన అనిర్వచనీయ వాస్తవికత్వ అభావాత్ అనిర్వచనీయము అక్కడ వాస్తవికత్వం లేదు లేకపోవడం చేత తత్ర గోచరత్వాత్ అసదితి సదసద్ విలక్షణతయా ఇది అసత్వం అనేది కాక తెలియకుండా సదసద్ విలక్షణతయా నిర్వచనానాం రజతఖండ సాక్షిభాష్య సాక్షిభాష్యం అంటే అంతఃకరణ భాష్య వృత్తి సాక్షిభాష్య అంటే సాక్షి అంటే అంతఃకరణ వృత్తి సాక్షిభాష్య అంతఃకరణ వృత్తిత్వాత్ సాక్షాత్ ఆత్మభాష అని అర్థం సాక్షిభాష్యం అంటే అంతఃకరణ వృత్తి అంటే సాక్షాత్ ఆత్మభాష్యము ఆత్మభాషము గుణాత్మభాష్యం అనుకుందాం శకుంతలాది విషయక రత్యాది రస ఇత్యాది ఏవ రస ఇది నతు జ్ఞానాది కించిత్ ఇంక వేరే జ్ఞానం వేరే కించిత్ అన్య జ్ఞానం నాస్తి శకుంతల విషయక రతిమాన్ అని అన్నాడు అంటే దానికి చివర్లో మళ్ళీ ఏం చెప్పారయ్యా అంటే చాకచక్య దోషేణ చాకచక్య దోషేణ చమత్కార దోషం చేత శుక్తిఖండే రజన భ్రాంతే రజన భ్రమే శుక్తిఖండములో రజనం భ్రమించబడుతుండగా అయ్యా అనిర్వచనీయ సాక్షి భాష్యశ్చ అనిర్వచనీయ సాక్షి భాష్యశ్చ రజతఖండ ప్రతిభాసిత సత్తా లభేత్ లభతే తథైవ విలక్షణ భావనా దోషాణ దోషేణ సహృదయస్య స్వాత్మని శకుంతలాది రత్యాది రత్యాది రత్యాదిమత్ రత్యాదిమత్ దుష్యంతాది భ్రమే శకుంతలాది రత్యాదిమత్ దుష్యంతాది భ్రమే రత్యాది ప్రతీయమాన రసత్వం అంటే అందులో సుక్తిఖండంలో రజతత్వాన్ని ఎలాగైతే అనుకుంటున్నాడో అది రజతత్వం కాదని తెలిసినప్పటికీ అది సత్తు అసత్తు జ్ఞానం ఉన్నప్పటికీ చేత అయినప్పటికీ దాంట్లోనూ దాన్నే చూడటం రజతత్వం చూడటమేటువంటిది రజత దర్శనమే ఒక దోషం అవడం చేత దాని మూలంగా తీసుకునబడినటువంటి తన యొక్క మనస్సులో అంటే స్వాత్మని అంటే స్వ ఆత్మ తన యొక్క మనస్సు ఎవరి యొక్క మనస్సు ప్రేక్షకుడు ప్రేక్షకుడు సహృదయుడు అనాలి సహృదయుడు పేర్లు మనం పెట్టిన ఆ పేర్లే పెట్టుకోవాలి సహృదయుడు సహృదయుడు అంటాడు అనుకుంటాడు ఆయన స్వాత్మని శకుంతలాది రత్యాది మత్యాది మత్ శకుంతలాది యొక్క వాళ్ళ వెందు రత్యాల చేత అలాగా దుష్యంతాది భ్రమే శకుంతలాభిషేకమైన దుష్యంతుని ఎందుకు రతి ఉంది అని అది భ్రమే ఇక్కడ ఎందుకంటే భ్రమే రత్యాది ప్రతీయమాన రసత్వం లభతీ
अतः अस्मिन् नवीन व्यापार कल्पना अपेक्षिता भवति अनि अंटाडु इदि दीनि यॊक्क सारांशम अंटे इंदाक चेप्पिंदि चाकचक्य दोषं चेत अंटे सुक्ति मत्तुलो सुक्ति खंडंलो रजतानि दुट्टम अनेटुवंटिदि శకుంతల విషయ రతిమాన్ దుష్యంత అనేటువంటిది అని చెప్పాడు. అయం చ కార్య దోష విశేషస్య నాశ్యస్య తన్నాశస్య. అయం చ కార్య ఈ కార్యము దోష విశేషస్య నాశ్యస్య తన్నాశస్య. ఇందులో నాశ్యము నాశము దోష విశేషము అనేటువంటి చెప్పుకుంటూ వచ్చాడు. నాశము నాశ్యము, నాశ్యం వేరు నాశము వేరు. తన్ నాశస్య అంటే భావన విశేష రూప దోష దోషధ్వంసస్య. తత్ అంటే భావన విశేష రూప దోషము, అంటే భావన విశేష రూప దోషము. తత్ నాశస్య ఆ దోషాన్ని నశింపజేయటం. ఓకే, కార్యము అంటే అయం చ కార్య ఈ కార్యము అంటే దోష విశేష కార్యం అంటే నిష్పాద్య ప్రాదుర్భావ్య ఇది అంటే అప్పుడు పుట్టినటువంటిది. దోష విశేషస్య దోష విశేషం అంటే ప్రాగుప్త విలక్షణ భావనయ. దోష విశేషం అంటే ముందు చెప్పబడినటువంటి ఈ విలక్షణత్వ భావం చేత, ప్రాగుప్త పూర్వం చెప్పబడినటువంటి ఈ విలక్షణ భావం చేత కార్య నిష్పాద్య పుట్టించబడినటువంటి ప్రాదుర్భావ్య నాశస్య అంటే భావన విశేషస్య విశేష విశేష రూప దోష దోషము. భావన విశేష తత్ అంటే భావన విశేష రూప దోషము. తస్య నాశః భావన విశేష రూప దోషస్య నాశః. నాశ్యః మళ్ళీ అంటున్నాడు, నాశము నాశ్యము అన్నాడు. నాశ్యము అంటే ధ్వంస్య ధ్వస్య తిరోధాప్య. ధ్వస్య తిరోధాప్య ధ్వస్యమైనటువంటి దీన్ని తిరోధాప్యము అంటే తిరోధానం అంతర్ధానం అంటే నశింపడం చేత అంతర్ధానం అయిపోయింది అక్కడ తిరోధానం. తిరోధాన పిధానాశ్చ అదనానపి చదనాదపి అని చెప్పుకుంటూ వస్తాడు అమరకోశంలో. తిరోధానం అంటే అంతర్ధానం అయిపోవడం అన్నమాట దాన్ని. ముందుకు వచ్చి పురోధానం అంటే ముందు కనపడటం, పురోధానం అంటే కనపడకపోవడం అంటే కనపడకపోవడం అన్నమాట, తెరవనే కనపడటం. నాశ్య అంటే ధ్వస్య స్థిరోధాప్య అన్నాడు. అంటే విలక్షణ భావనయ సత్యమేవ రస ఉత్పద్యతే తస్యాం వినష్టాయాం ఏవ తస్యాం వినష్టాయాం ఏవ వినశ్యతీతి తద్భావనయ సత్వాసత్వయోరేవ సత్వము అసత్వము రసస్య వినాశ వ్యవహారస్య ఉత్పత్తి వినాశః. సత్వము అసత్వము, సత్వం అంటే ఉత్పత్తి, అసత్వం అంటే వినాశము. వ్యవహారము సుక్తి ధార్మిక భ్రాంతి, సుక్తి ధార్మిక భ్రాంతి సత్వ అసత్వయోరేవ రజత ఖండస్య ఉత్పత్తి వినాశ వ్యవహార. అది కూడా ఇందాక చెప్పినట్టుగానే సత్వ అసత్వం అంటే ఉత్పత్తి వినాశముల వ్యవహారము. ఇతరథా నిత్యే తస్మిన్ తద్వయ వ్యవహార వ్యవహార అనుపపత్తి ఇది తస్య వ్యవహారస్య అనుపపత్తి నా ఉపపత్తి అనుపపత్తి. రసం రస నిత్య రసః నిత్యః. రసః స్వయం ఉత్పత్తి వినాశశాలి భవతి, యః ఉత్పత్తి వినాశశాలి ఇది భవతి వా. తత్ర దోషః అస్తి రసస్య ఉత్పాదకః శకుంతలాది ఆదిక రతి. దుష్యంత విషయే శకుంతలాదిక రతిః తత్ర అతః తస్య దోషస్య ప్రభావః నష్టః భవతి. స్వయం అప్నా ఆత్మని ప్రతీతి నభవతి, ఆత్మని ప్రతీతి నభవతి. చాంద్రి చాంద్రం అంటే ఇందాక చెప్పినటువంటి రజత సుప్తిఖండం, సుప్తిఖండంలో రజతాన్ని మనం చూసినట్టుగానే అన్నాడు. తర్వాత
सोत्तर भाविना लोकोत्तराह्लादेन वेदग्रहात् सुखपद व्यापदेश्यो भवति स्व उत्तर भाविना स्व उत्तरम स्वीयस्य उत्तरम तदनंतरम स्व स्व अंटे रसम स्व उत्तरम अंटे स्व अंटे रसस्य अन्नमाट स्वीय रसस्य ఆ రసమునకు స్వ ఉత్తరం రసస్య ఉత్తరం తదు ఉత్తరం భవతి తత్ వ్యవహితానంతరం రసస్య ఉత్తరస్య భావినా వ్యవహితానంతరం భావి నామ భావినా భావితా భవితాయః భావినా లోకోత్తరాహ్లాదేన లోకోత్తరాహ్లాదః లౌకిక సుఖ విలక్షణః పరమానందః లోకోత్తరాహ్లాదః నామ లోకోత్తర సుఖ విలక్షణ పరమానందః లౌకికానందం లౌకికమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరమానందం లోకోత్తరాహ్లాదం అని చెప్పాడు పరమానందము పరమానంద లోకోత్తరాహ్లాదేన దాని చేత భేదగ్రహాత్ అంటే తేన సహాయ భేదగ్రహాత్ ఆయనటువంటి భేదాన్ని గ్రహించడం చేత అంటే తస్మాత్ అయం భిన్నః ఇది వేదగ్రహాత్ తస్మాత్ అయం భిన్నః దానికంట ఇది భిన్నము అయం అంటే అయం రసః దానికన్నా ఈ రసము భిన్నము అని జ్ఞాన భావ జ్ఞాన అభావాత్ జ్ఞానం లేకపోవడం చేత తాదాత్మ్యేన జాయమానత్వాత్ దాంట్లో అది వేరు అని తెలియకుండానే దాంట్లో తాదాత్మ్యం చెందడం చేత పుట్టింది అది వేరు అని తెలియకపోవడం చేత తాదాత్మ్యం చెందడం చేత వేరే తెలిసి తాదాత్మ్యం ఉండదు కదా అలా వేరు దుష్యంతుడు వాళ్ళు వేరు నేను వేరు వాళ్ళు వేరు అనుకున్నప్పుడు తాదాత్మ్యం ఉంటుందా రాదు రాదు తాదాత్మ్యం లేకపోవడం చేతనే అక్కడ ఈ విధంగా వస్తుంది తాదాత్మ్యం ఉంటే ఇక్కడ ఉండే అవకాశం లేదు అందులో ఉండి అందులో మీ మునిగిపోయిన వాడికి తెలుస్తుంది విషయం తెలియదు అలాగని వాడికి విషయం తెలియదు ఎందుకు తెలియదు వాడు బాగుంది పట్టించుకోడు కాబట్టి మునిగిపోయిన వాడు ఏం జరుగుతుందో పట్టించుకోలేడు అందులో పూర్తిగా మునిగిపోయాడు కాబట్టి మునగకుండా ఉన్నవాడు అసలు విషయం ఏం తెలియదు ఎందుకంటే వాడు అందులో మునగలేదు కాబట్టి న్యాయమానత్వాత్ సుఖపదేన అంటే సుఖపదస్య ఆనందాది ఉపలక్షకత్వేన సుఖపదం చేత అంటే సుఖపదం సుఖపద చేత అంటే సుఖపదస్య ఆనందాది ఉపలక్షకత్వం దాని ఉపదస్వేన సుఖపద వ్యపదేశ్య భవతి వ్యపదేశ్యం అవుతుంది అంటే వ్యపదేశం అంటే ఏం చెప్పాడు సుఖ సుఖానంద ప్రభుతి శబ్దేన వ్యపదేశ్య అంటే వ్యవహార వ్యపదేశ అంటే వ్యవహార వ్యవహార్యము వ్యవహారం కాదు వ్యవహార్యము వ్యవహరింప తగినది వ్యవహారం వేరు వ్యవహార్యము వేరు వ్యవహరింప తగినది అయం రస ఈ రసము ఆ విధంగాను వ్యవహరింప తగినది అనేది అక్కడ ఖచ్చితంగా వివరంగా చెప్తున్నా అంటే స్వ ఉత్తర భావినా లోకోత్తరాహ్లాదేన వేదగ్రహాత్ సుఖపద వ్యపదేశ్య భవతి సుఖపదము యొక్క వ్యపదేశం పోతుంటే అదే అదే రసము అనేటువంటి భావం వస్తుంది స్వ పూర్వోక్త స్థితేన రత్యాదిన తదగ్రహాత్ తద్రతిత్వేన ఏకత్వాధ్యవసాన ద్వారా ఇది ఇక్కడ ప్రధానం ఏకత్వ అధ్యవసాన ద్వారా వ్యంగ్య వర్ణనీయశ్చ ఉచ్యతే ఏకత్ర తద్ ఏకత్వ అధ్యవసానం ఏకత్వ అధ్యవసానం అంటే అదే ఇది ఒకటే ఏకత్వమే అనేటువంటిది అందులో రావాలి అనే దాని గురించి చెప్తున్నాడు స్వపూర్వోక్త స్థితేన స్వ అంటే రసస్య రసానందస్య రసానందస్య రసాదుత్తర రసానందయో ఉత్పత్తి పూర్వాపర్యేణ భేద అపి అతిసన్నికర్షాత్ దూరస్థం ప్రత్యాదినా దూరస్థం భిన్న వస్తువత్ ఉదయ భిన్న వస్తు ఉదయవత్ భేద అజ్ఞానాత్ అయక వ్యవహార భేద అజ్ఞానాత్ భేదము తెలియకపోవడం చేత భేదము తెలియకపోవడం చేత ఏక వ్యవహార ఐక్య వ్యవహార అది ఇది ఒకటే అనేటువంటి రతిత్వేన ఏకత్వాధ్యవసానాద్వా
పూర్వ ఉపస్థితేన రజ్జా దినాత్ అగ్రహాత్ పూర్వ ఉపదిని చెప్పబడిన రజ్జాలు తీసుకోబడడం చేత గాని తద్రతిత్వేన ఏకత్వ అధ్యవసానాద్వా అది ఒకటే అనే భావం తీసుకోవడం చేత గాని వ్యంగ్య వర్ణనీయ ఇందులో వ్యంగ్యము వర్ణింప తగినది ఇందులో వ్యంగ్యం ఎలా వర్ణించబడుతుంది అంటే అది అదే ఇది ఒకటే అని చెప్పే భావ ఏకత్వం అనేది రావడం చేతనే వ్యంగ్య వ్యవహారం వస్తుంది లేకపోతే అక్కడ వ్యంగ్యం అనేటువంటిది అక్కడ మనకి ఏమాత్రం కూడా తెలియదు తదనంతరం ఇక్కడ కదిలింది మూడు రోజుల పాటు వాళ్ళ కదిలింది ఇప్పుడు కదలు లేనట్లు మాలోంచి కొట్టుకొస్తుంది ఏం కొంత నడవల అవచ్ఛాదక దుష్యంతత్వమపి అనిర్వచనీయమేవా మళ్ళీ అదొకటి అవచ్ఛాదక దుష్యంతత్వం అంటే దుష్యంతత్వం అవచ్ఛాద ఆచ్ఛాదన పడిపోయినప్పుడు అది అనిర్వచనీయమవుతుంది చెప్పేందుకు వీల్లేదు అక్కడ అవచ్ఛాదకత్వం అంటే రత్యాది విశిష్ట బోధ అవచ్ఛాదకత్వం అంటే రత్యాది విశిష్ట బోధ బోధే విశేషత అవచ్ఛాదకత్వం ప్రత్యాది విశిష్ట బోధే విశేష్యం ప్రత్యాది విశిష్ట బోధంలో విశేష్యాన్ని తెలియజెప్పడము ఏమిటా విశేష్యం అక్కడ అంటే స్వాత్మాత్ రసన రసోత్పత్తి పూర్వం ప్రాక్ దుష్యంతాది నిష్ఠితం సహా అస్య స్వాత్మనిష్ట దోష విషయ కల్పిత ప్రత్యాది పరంపరస్య తదగ్రహాత్ ఇది నింద అక్కడిది వేదగ్రహాత్ ఐక్యారూపం చెప్పుకుంటూ వచ్చాడు సుహృదయునికి అంత ప్రాక్ సౌర్యని ప్రాక్ వాసనారూపం అనేటువంటి వాసనారూప సహృదయ వాసనారూపంలో వినివిష్టమైనటువంటి అందులో నివేశించి ఉన్నటువంటి ప్రత్యాది వాసనారూపంలో ఉన్నటువంటిది అంటే ఆచ్ఛాదకం దుష్యంత ఆ అనిర్వచనీయత్వం అక్కడ రత్యాది విశిష్టమైనటువంటిది సహృదయ వాసన రూపమైనటువంటి వినివిష్టమైన రత్యాది వ్యంజన వ్యంజన గమ్యాం నిర్వచన వాహాంశ వ్యంజన రూపంలోనే వస్తుంది అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం కదా ఇందాక చెప్పాం కదమ్మా వ్యంజనంలోనే వస్తుంది చెప్పాం కదా అది ఏకాధ్యావసాన ద్వారా వ్యంగ్య వర్ణనీయేసి అని చెప్పాం అక్కడ వ్యంగ్యమే వర్ణించింది అలాగే ఇక్కడ కూడాను శకుంతలాభిషేక రతిమాన్ దుష్యంత అహం ఇది ఆకారక ప్రతీత రత్యాది నివిష్ట రత్యాది నిష్ట ఆ ప్రచారణ ప్రచారక నిరూపిత ఆ స్వాత్మని స్వాత్మనిష్ట విశేషతాయా అవచ్ఛేదకం అవచ్ఛాదన పద ప్రతిపాద్య దుష్యంతత్వమపి ఇక్కడ రత్యాది విశిష్ట దుష్యంతమపి కల్పనామాత్ర నిష్పన్నం ద్వాత్ నిర్వ అనిర్వచనీయమేవా కల్పనామాత్ర నిష్పన్నత్వాత్ అనిర్వచనీయం అది కేవలంగాను కల్పించుకోవడం చేతమే వచ్చింది కనుక దుష్యంత రూప శకుంతల అతిమానైనటువంటిది కల్పనంలోనే వచ్చింది కనుక అది అనిర్వచనీయము అది నిర్వచించిన తగినటువంటిది కాదు దాంట్లో ఎటుమాట కదా దాని గురించి నిర్వచించే అవకాశం లేదు అనిర్వచనీయము ఏతేనా దుష్యంతాది నిష్టస్య రత్యాదే అనాస్వాద్యత్వాత్ నరసత్వం మళ్ళీ కొంచెం చూడండి ఇక్కడ ఏదైనా చేత ఇందువలన దుష్యంతాది నిష్టస్య రత్యాదే అనాస్వాద్యత్వాత్ దుష్యంతుడు మొదలైన వాడిలో ఉన్నటువంటి రత్యాదిలో రత్యాదిని అనాస్వాదత్వాత్ ఆస్వాదనం చేయకపోవడం చేత నిష్టస్య అంటే ఏంటండి రసత్వం నరసత్వం అక్కడ సత్వమే లేదు ఎందువలన దుష్యంతాది నిష్టస్య రత్యాదే అనాస్వాదత్య అనాస్వాద్యాత్ అనాస్వాద్యము ఆస్వాదిస్తేనే రసం వస్తుంది ఆస్వాదం లేకపోతే అక్కడ రసమే లేదు నా ఆస్వాద అనాస్వాద ఆస్వాదం ఎప్పుడైతే లేకపోయిందో అక్కడ రసత్వమే ఉండదు స్వనిష్టస్య తస్య శకుంతలాది శకుంతలాదిభి అతత్ సంబంధి శకుంతలాదిభి అతత్ సంబంధి కథం అభివ్యక్తి చెప్దాం ఇక్కడ కొంచెం చూడాలి ఇక్కడ ఇక్కడ దాకానే చెప్పుంది ఏతేన దగ్గర చెప్పుకోవాలి రేపు ఏమా అలాగేనండి అలాగే ఏతేన దగ్గర రేపు చెప్పుకుందాం అలాగేనండి చూడలేదు అలాగే గురువు గారు చూడాలి
ప్రారంభంతో ఏదైనాతో రేపు చెప్పుకోవాలి. ఇవాళ అవ్వలేదు ఆ పాఠం. కొంచెం ఎక్కువ పదాలు కొత్త వచ్చినాయి అమ్మా, కొత్త పదాలు ఎక్కువ వచ్చినాయి, అవి చూసుకుంటాను ఒకసారి. స్వస్తి. ఇక్కడ దాకా స్వస్తి. నమస్తే గురుగారు, ధన్యవాదాలు.